హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా మల్పాటి కుక్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో ఒక మంచి హోమ్ టిప్ అనేది చెప్పబోతున్నాను. అదేంటంటే, మనం పొయ్యి మీద పాలు పెట్టి ఒక్కొక్కసారి మర్చిపోతుంటాము. అలా మర్చిపోయినప్పుడు గిన్నె అనేది బాగా మాడిపోతుంది. దాన్ని క్లీన్ చేయడానికి మనకి చాలా కష్టంగా ఉంటుంది. కనీసం గంట అరగంట సేపు అయినా సరే దాన్ని తోముతూనే ఉంటాము. అలా కాకుండా ఇక్కడ నేను చెప్పినట్టుగా చేశారంటే మనకి ఇది క్లీనింగ్ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం దాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఎక్కడి వరకు అయితే మాడిపోయిందో అక్కడి వరకు ఫుల్గా వాటర్ పోసుకొని అందులో ఒక గుప్పెడు రాళ్ళుప్పు అనేది యాడ్ చేసుకోవాలి. రాళ్ళుప్పు లేకపోయినా పర్లేదు, సాల్ట్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకొని గ్యాస్ పైన పెట్టుకొని మరిగించుకోవాలి. మరిగించుకొని ఇలా మనం ఒక గరిటెతో దీన్ని తిప్పుతూ ఉన్నామంటే ఆ మాడిపోయింది మొత్తం పైకి తేలిపోతుంది. అలానే మనం ఇందులో ఉప్పు అనేది యాడ్ చేయడం వల్ల మనకి గిన్నె అనేది ఎంత తోమినా సరే మాడిపోవడం వల్ల మనకి మాడువాసన అనేది వస్తూ ఉంటుంది కదా, అలా మాడువాసన రాకుండా ఈ ఉప్పు అనేది ఉపయోగపడుతుంది. మీరు ఉప్పుకు బదులు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఇలా బాగా నీటిని మరిగించుకుంటూ ఇలా గరిటెతో తిప్పామంటే మనకి ఈ మాడిపోయింది మొత్తం చాలా ఈజీగా పైకి తేలిపోతుంది. పెద్ద కష్టమేమీ అవసరం లేదు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం గరిటెతో తిప్పుతూ ఉంటే దానంతట అదే మాడిపోయింది మొత్తం పైకి తేలిపోతుంది. ఇలా మనకి మొత్తం కూడా పైకి తేలిపోయిన తర్వాత దీనిని మొత్తం వాటర్ అనేది తీసేసుకోవాలి. ఇలా వాటర్ తీసేసిన తర్వాత చూసారు కదా అక్కడక్కడ మాడిపోయింది ఉంది. మనకి చూసారు కదా మాడిందంతా కూడా ఇంత వేస్ట్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం దాన్ని తీసేసి తర్వాత ఇక్కడ స్టీల్ స్క్రబ్బర్ అనేది తీసుకొని దానికి కొద్దిగా సోప్ అప్లై చేసుకొని దీనిని ఒక్కసారి తోముకున్నామంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనం దీని పెద్ద కష్టపడవలసిన అవసరమే లేదు, చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇలా తోముకున్న తర్వాత ఒకసారి ట్యాప్ కింద పెట్టి దీన్ని కడిగేసుకున్నామంటే మనకి ముందు గిన్నె ఎలా ఉందో సేమ్ అలానే వచ్చేస్తుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా చాలా ఈజీగా తలతల్లాడుతూ మెరుస్తుంది. మీరు కూడా ఎప్పుడైనా సరే గిన్నె మాడిపోయిందంటే ఇలా ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. అలానే మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. అలానే ఫస్ట్ టైం కనుక మా వీడియోస్ చూస్తున్నట్టయితే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కనుక ఆన్ చేశారంటే మీకు ఆల్ అన్న ఆప్షన్ వస్తుంది. ఆల్ అన్న ఆప్షన్ ఆన్ చేసి పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా ముందుగా నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బై బై.